నమస్కారం సార్. నమస్తే సార్. తిరుపతిలో మొన్న చిరుత దాడి వల్ల ఒక పాప చనిపోవడం అక్కడ సంచలనం సృష్టించింది. అసలు చిరుతలు అటాక్ చేస్తాయా మనుషుల పైన, మనుషుల్ని తింటాయా? అసలు ఈ తిరుపతిలో ఫస్ట్ టైం ఇలా జరిగిందా? ఇంకెప్పుడన్నా ఇలా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ చిరుతల పైన రీసెర్చ్ చేయండి సార్. అసలు ఎన్ని చిరుతలు ఉన్నాయి? రోజుకోటి బయటపడుతుంది, రోజుకోటి వస్తున్నాయి మనకి అక్కడ. అసలు దీనిపైన న్యూస్ ఏంటి సార్? యా, తిరుమల వచ్చి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ అంటారు. అది ఆ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది తిరుమల అనేది. ఇది ఒక ఎన్క్లోజర్ అంటారు. టీటీడీ వచ్చి ఫారెస్ట్లో ఎన్క్లోజర్లో ఉంది కాబట్టి అది ఒక రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నట్టే. అంటే కలిసి పనిచేయాల్సి టీటీడీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు. ఈ శేషాచలం బయోస్పియర్ రిజర్వాయర్లో 2010లో డిక్లేర్ చేశారు. ఈ బయోస్పియర్లో ఎస్వి నేషనల్ పార్క్ ఉంటుంది, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది, తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా దీని కిందకే వస్తుంది. దీన్ని తర్వాత రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని మార్చారనమాట. సో దీని గురించి నిన్న అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే చాలా సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇది ఎందుకు జరిగింది, ఈ చిరుత అటాక్ అనేది ఎందుకు జరుగుతుంది, చిరుతలు అసలు ఎన్ని ఉంటాయి, ఈ విషయాలన్నీ ఆమె మాట్లాడారన్నమాట మీడియాతో. ఆమె చెప్తున్నది ఏంటంటే మొత్తంగా ఈ శేషాచలము అడవుల్లో దాదాపు ఒక 50 చిరుతల వరకు ఉండే అవకాశం ఉంది. 2018 డేటా ప్రకారం ఒక 30 వరకు ఉన్నాయని చెప్తుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 500 వరకు చిరుతలు ఉంటే ఈ శేషాచలం ఏరియాలో దాదాపు ఒక 50 వరకు ఉండే అవకాశం ఉందని. ఒక చిరుత 15 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల అంటే చదరపు కిలోమీటర్ల రేంజ్లో తిరుగుతుంటుంది అది. కాబట్టి ఇక్కడ తిరుమలలో దగ్గర ఎన్ని ఉన్నాయనేది కరెక్ట్గా చెప్పడం కష్టము. ఇప్పటివరకు అంచనా ప్రకారం 5-6 కనిపించాయి. ఆల్రెడీ మనం 50 రోజుల ముందు ఒక చిన్న చిరుతని పట్టుకొని వదిలేసాము. బట్ ఇప్పుడు దొరికిన చిరుత ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే వదలాలా లేకపోతే దాన్ని జూకు పంపించాలా అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఎందుకంటే మామూలుగా అయితే చిరుతలు మనుషుల మీద దాడి చేయవు మామూలుగా జనరల్ కండిషన్స్లో. అంటే టూ లెగ్డ్ అనిమల్స్ అంటారు మనిషిని, టూ లెగ్డ్ అనిమల్స్ మీద అది అటాక్ చేయదు, ఫోర్ లెగ్ అనిమల్స్ మీదనే చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఆ చిరుతకి సరైన ఫుడ్ దొరకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే బలహీనం వల్ల కావచ్చు, లేకపోతే అది వేటాడుతున్న టైంలో అడ్డుగా ఎవరైనా ఉంటే ఆ టైంలో అది అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. జనరల్గానే చిరుతలు ఓల్డ్ వైడ్గా వాటికి పేరేందంటే దే ఆర్ చైల్డ్ లిఫ్టర్స్ అంటారు వాటిని. అంటే పిల్లల్ని అది లిఫ్ట్ చేస్తుంది, ఎందుకంటే అది ఈజీ ప్రేయగా కనబడుతుంది దానికి. అది ఆ దారిలో వేరే దాన్ని వేటాడుతున్న క్రమంలో పిల్లవాళ్ళు ఎవరైనా కనబడితే అది లిఫ్ట్ చేస్తుంది. కానీ పిల్లవాళ్ళని ప్లాన్డ్గా కాపు కాసి ప్లాన్డ్గా అటాక్ చేసి తినాలనే ఉద్దేశంతో అది చేయదు అనేది ఆమె చెప్పారు. ఇక్కడ కూడా ఏం జరిగి ఉండొచ్చు అంటే అది ఏదో వేటలో ఉండొచ్చు, ఇంకేదైనా అనిమల్ని అది వేటాడే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పాప అక్కడ కనపడినప్పుడు అది అటాక్ చేసి తీసుకెళ్ళింది అనేది చెప్తున్నారు. మామూలుగా దీని గురించి విలేకరులు ఏమి అడిగానంటే ఎలుగుబంటి అనేది ఫస్ట్ ఎందుకు చెప్పారు అసలు అంటే ఇక్కడ క్లాత్ బేర్ అంటారు ఎలుగుబంటి. ఆ స్లాత్ బేర్కు ఉండే లక్షణం ఏంటంటే హ్యూమన్ని అటాక్ చేసినప్పుడు అది స్కాల్ప్ అంటారు ఇక్కడ నుంచి పైన ఆ స్కాల్ప్ని లాగేస్తుంది, హెయిర్ని కూడా రిమూవ్ చేస్తుందంట. అట్లా 2 అవర్స్ పెడుతుందంట అది. సో ఎప్పుడు ఈ పాపకు కూడా పైన తల అంతా లేదు కాబట్టి ఇది ఎలుగుబంటి స్టైల్లో ఉంది అనేది ఫస్ట్ ఫారెస్ట్ వాళ్ళు అనుకున్నారు. బట్ పోస్ట్ మార్టంలో ఇక్కడ కండ కూడా లేదు అనేది తర్వాత తెలిసింది. దాంతో ఇది పులి కూడా అయ్యుండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు పులి బ్లడ్ శాంపులు స్లాత్ బేర్ బ్లడ్ శాంపులు తీసుకున్నాము, దాని ద్వారా తెలుస్తుంది ఇప్పుడు ఏది చేసిందని. ఒకవేళ పులి ఇప్పుడు ఈ దొరికిన పులి అటాక్ చేసిన చిరుత దొరికిన చిరుత రెండు ఒకటే కానీ అయితే అప్పుడు దీన్ని అడవిలోకి వదలము. ఎందుకంటే అడవిలోకి వదిలితే అది ఒకసారి హ్యూమన్ బ్లడ్ టేస్ట్ చేస్తే మళ్ళీ అది హ్యూమన్ కావాలని కోరుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మేము దాన్ని జూకి పంపిస్తాము, బట్ పర్మిషన్స్ తీసుకోవాలి జూకి పెట్టాలంటే.
అవన్నీ కొద్దిగా టైం పడుతుంది. ఒక 1 వీక్ అలా పట్టే అవకాశం ఉంది. ఈ రిజల్ట్ రావడానికి కూడా ఒక 3-4 డేస్ పడుతుంది అనేది ఆమె చెప్పారన్నమాట. సో జనరల్గా ఆమె చెప్పేది ఏంటంటే, చిరుతలు సంచరించే ప్లేస్లో టీటీడీ ఉంది నిజానికి, అంతేగాని మనం ఏదో చిరుతలు వచ్చేస్తున్నాయని కాదు. ఇక్కడ ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనుషుల హక్కులు మనుషుల జీవితాలు, జంతువుల హక్కులు జంతువుల జీవితాలు. మేము ఏపీసీఎల్స్లో పనిచేసాం, లేట్ 80s అర్లీ 90s పనిచేసినప్పుడు చిత్తూరు జిల్లాలో కొప్పం ఏరియాలో ఏనుగులు చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. అప్పటికే దాదాపు 40 మంది మనుషుల్ని ఏనుగులు చంపాయి. అయితే అప్పుడు ఏనుగుల పరిరక్షకులు ఉంటారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు అడవుల్లోకి చొరబడి అడవుల్ని డిస్టర్బ్ చేయడం వల్లే ఏనుగులు గ్రామాల్లోకి వచ్చాయి, సో తప్పు మనుషులది ఏనుగులది కాదు అనే ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఈవెన్ కేసులు కూడా పెట్టారు మనుషుల మీద. ఆల్రెడీ రైతులు పంటలు కోల్పోతున్నాడు. ఇక్కడ ఈ 2 కాన్ఫ్లిక్ట్ ఉందన్నమాట. అందుకని ఆమె కూడా ఏం చెప్పారంటే, 2 కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రధానంగా మనుషుల ప్రాణాలకే వాల్యూ ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఇమ్మీడియట్. బట్ అట్ ద సేమ్ టైం వాటిని కూడా ఎలా మనం పరిరక్షించాలి, ఎలా వాటి నుంచి ఎలా మనుషుల్ని సేవ్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి. అందుకని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు టీటీడీ, ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 కలిసి మేము ప్లాన్ చేస్తున్నాము అనేది ఆమె చెప్పారు. సో ఇది ఫస్ట్ టైము ఇలా జరగడం. ఇప్పటివరకు ఈ శేషాచలం రిజర్వ్లో ఎప్పుడు కూడా, ఇక్కడనే కాదు ఎక్కడ కూడా, ఏ మనిషిని కూడా అటాక్ చేసి చంపింది లేదు. ఇది ఫస్ట్ టైం ఇది. సో అది కూడా చిల్డ్రన్ని ఎక్కువ టార్గెట్ చేస్తాయి అవి, అందుకని చిల్డ్రన్ని జాగ్రత్తగా ఉంచడం అవసరం. దీంట్లో ఇప్పుడు మేము 2 రకాల స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాం, ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఒకటి పెట్టబోతున్నాం. ఈ వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్లో ఏమేమి ఉంటాయంటే, వెటర్నరీయన్స్ 2 ఉంటారు, మొబైల్ రెస్క్యూ టీమ్ ఉంటుంది, తర్వాత ట్రాంక్లోజర్స్ అంటే డాటింగ్స్ అంటారు వాటిని, మత్తు ఇచ్చి జంతువులకి అవి ఉంటాయి, తర్వాత ఒక మానిటరింగ్ ఉంటుంది ఏ అనిమల్స్ ఎక్కడ వస్తున్నాయి. అందుకని అడవుల్లో కెమెరాలు ట్రాప్ అంటారు, కెమెరా ట్రాప్స్ పెడతారు. మామూలుగా కూడా ఈ శాంక్చురీలో స్టడీ చేయడానికి యానిమల్ బిహేవియర్ని, యానిమల్స్ దీన్ని కెమెరా ట్రాప్స్ అక్కడక్కడ కెమెరాస్ పెట్టేసి అవి ఆపరేట్ చేస్తారన్నమాట. అట్లా ఇక్కడ కూడా ఈ పాత్వే మొత్తంగా కూడా కెమెరా ట్రాప్స్ పెట్టి 24 అవర్స్ ఆపరేట్ చేయడానికి తగిన ఫ్లడ్ లైట్స్ ఇవన్నీ పెడతాము. దానివల్ల ఏ దీంట్లో ఎక్కడెక్కడ యానిమల్ సంచరిస్తుందో ఇమీడియట్గా అలర్ట్ చేస్తాం, అలానే ఇది చేస్తుందని. సో ఇటువంటి సిస్టము పెట్టబోతున్నాం. దీనికి 1 కరోర్ వరకు అయ్యే అవకాశం ఉంది, అది మేము అడిగాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి రోప్ పార్టీస్. ఆల్రెడీ శబరిమలై కావచ్చు, వైష్ణోదేవి టెంపుల్ ఇలాంటి ఏరియాలంతా రోప్ పార్టీస్ ఉన్నాయి, అది కూడా ఇంట్రడ్యూస్ చేస్తాము అనేది చెప్పారు. అట్లాగే 2 మీటర్స్కి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాం. చిల్డ్రన్ వచ్చి 6 PM to 6 AM అంటే డస్క్ టు డాన్ బ్యాన్ చేస్తాం. 6 PM తర్వాత చిల్డ్రన్ అలో చేయము. ఇక చిల్డ్రన్కి కూడా ట్యాగ్స్ కట్టేస్తాం. ట్యాగ్స్ ఉండడం వల్ల ట్రేస్ చేయడం యూజ్ అవుతుంది. ఇప్పుడు కానీ ఈ బాబుకి ట్యాగ్ ఉంటే డెడ్ బాడీ ముందే దొరికిపోయేది. త్వరగా కానీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి త్వరగా కానీ సెర్చ్ చేస్తుంటే కూడా ఏ పార్ట్లో ఉంది ఆ పాపని మిస్సింగ్ అవగానే చెప్పేస్తే ఈజీగా అయ్యిండేది. అటువంటి ట్యాగ్ ఇస్తాం, దాంట్లో ఫోన్ నెంబరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అట్లాగే ఆ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం దాంట్లో. ఒకవేళ పేరెంట్స్ దొరకకపోయినా కూడా ఆ పేరెంట్స్ని పట్టుకునేది ఈజీ అవుతుంది, ఎందుకంటే పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఒక టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది అని చెప్పారు. అట్లాగే కెమెరాలు ఒక 500 కెమెరాల వరకు CCTVలు ఫిక్స్ చేస్తాము అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంతోపాటు యానిమల్స్కి అంటే కోతులు కావచ్చు, ఇంకో వాటికి కావచ్చు, ఏదన్నా ఫుడ్ పెట్టడం అట్లాంటిది అవాయిడ్ చేయాలి. అవి ఏమంటే అలవాటు అయిపోయి గుంపులుగా వస్తాయి, వీటి కోసం చిరుతలు వస్తాయి వాటిని వేటాడడం కోసం. సో ఇది ఈ బిహేవియర్ని మానుకోవాలనేది పిలిగ్రిమ్స్కి ఇస్తున్నా. వీళ్ళకి ఏంటంటే సరదాగా పెడతారు కదా, ఇటువంటి వద్దని చెప్పి. అట్లాగే 2-వీలర్స్ వాళ్ళు కూడా 6 తర్వాత ఈవినింగ్ అలో చేయరు అనమాట. జనరల్గా ఎంప్లాయీస్ ఈవినింగ్ డ్యూటీలు ముగించుకొని లేకపోతే షాపులో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ బయలుదేరుతారు 6 తర్వాత. సో దాన్ని అవాయిడ్ చేస్తున్నాము. 6 తర్వాత మీరు బైక్స్ వద్దు, కాకపోతే మీరు 4-5 మంది కలిసి ఒక ఎక్కెల్ పెట్టుకొని ప్లాన్ చేసుకోండి అనేది చేస్తున్నారు. అట్లాగే
మన కొత్తగా వచ్చిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఒక కర్ర కూడా ఇస్తాము వెళ్ళే వాళ్ళకి. అంటే వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది, కర్ర ఉంటే అది కొద్దిగా భయపడే అవకాశం ఉంది, ఏదైనా యానిమల్ ఉంటే అనేది. సో ఇది టెంపరీ మెజర్స్. లాంగ్ టర్మ్ మెజర్స్లో ప్రధానంగా ఏంటంటే ఫెన్సింగ్ ఐడియా విపరీతంగా జనం నుంచి అందరి నుంచి వస్తుంది. కానీ ఫెన్సింగ్ అనేది ఆమె చెప్తున్నది ఏంటంటే ఫెన్సింగ్ మామూలుగా కంప్లీట్ కవర్ చేయడం అనేది ఒక పద్ధతి అయితే, ఒకవైపు పెంచడం ఒక పద్ధతి. ఎంత పెంచినా కూడా చిరుతలకి అది పెద్ద ప్రాబ్లం కాదు. చిరుతలు చెట్లే పెద్ద పెద్ద చెట్లు ఎక్కేస్తాయి కాబట్టి ఫెన్సింగ్ని ఎక్కేస్తాయి. కానీ కవర్ రెండు పట్ల కవర్ చేసేయడం అనేది ఒక లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఆమె చెప్తున్నది. దానికి కారణం ఏంటంటే రేపు పొద్దున ఏదన్నా స్టాంపీడ్ కానీ లేకపోతే అగ్ని ప్రమాదం ఏదన్నా ఈ రోల్లో జరిగినప్పుడు జనం వెళ్ళలేరు, అక్కడ ఇరుక్కుపోతారు, అప్పుడు ఇంకా ఎక్కువ జన నష్టం జరిగే అవకాశం ఉంది. సో దాన్ని ఎలా చేయాలనేది వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో మాట్లాడుతున్నాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేయాలా, ఎక్కడికక్కడ గేట్స్ పెట్టేమన్నా చేయొచ్చా, ఏం చేయాలనేది మేము డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫెన్సింగ్ పెట్టడం ఒక ఆప్షనే కానీ దానివల్ల వచ్చే ఇతర సమస్యలు ఏమి ఉన్నాయి వాటిని పరిశోధించి చేయాలి, అది ఇమీడియట్గా చేసేయలేము దాన్ని అని చెప్తుంది. సో ఇది బేసిక్గా ఎమర్జెన్సీస్కి రెడీగా ఉండడం అనేది ఇప్పుడు చేస్తున్నాం. లాంగ్ టర్మ్లో ఈ కూడా ఇది ట్రేసింగ్ చేయడం, వాటిని ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కనిపెట్టడం, ఈ సిస్టమ్స్ని డెవలప్ చేయడం, ఒక ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అవుట్పోస్ట్ని పెట్టడం, ఇవి మేము చేస్తున్నాం అనేది ఆమె చెప్పారన్నమాట. సో ఇవన్నీ జరిగితే కొంత సేఫ్టీ ఉండే అవకాశం ఉంది. అట్లాగే పేరెంట్స్ కూడా ఎక్కువ మంది నిన్న జరిగిన ఇన్సిడెంట్లో పేరెంట్స్ని కూడా నిందిస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఆ పాపని పెట్టుకోలేదని. బట్ పేరెంట్స్కి కూడా తెలియకపోవచ్చు అక్కడ ఇట్లా ఉందని. సో వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం అవన్నీ ఉంది. సో దానికి సంబంధించి పిలిగ్రిమ్స్కి అలర్ట్ చేసే ఒక సిస్టమ్స్ని కూడా డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు.